ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలపు రెండవ మంగళవారము మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు మొదటి పట్టణము యశయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు పదహారవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు సుధోమ పాలకులారా ప్రభువు పలుకులు ఆలింపుడు ఘుమోరా పౌరులారా మన దేవుని ఉపదేశములు వినుడు మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు చెడును విడనాడు మంచిని చేపట్టుడు న్యాయమును జరిగింపుడు పీడితులను ఆదుకొనుడు అనాథ శిశువులకు న్యాయము చేయుడు వితంతువుల కోపు తీసుకొనుడు ప్రభువు ఇట్లనుచున్నాడు రండి మన వివాదమును పరిష్కరించుకుందము మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను మంచువలే తెల్లనగును కెంపు వలె ఎర్రగానున్నను ఉన్నివలే తెల్లనగును మీరు నాకు విదేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాతబడుదురు ప్రభుడనైనా నా పలుకిది ఇది సర్వేశ్వరునికి వందనములు నీతి మార్గమున నడుచువాని నేను రక్షింతును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోసే ధర్మశాస్త్రమున ఉన్నారు కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారములను మోయువారికి సహాయపడుటకు తమ చిటికిన వ్రేలైనను కదుపరు తమ పనునెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు వేదమంత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీ అంచులు పొడవు చేసుకొందురు విందులయందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలుచుకొనుటకును వారు తహతహలాడుచున్నారు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఏలైనా మీకు బోధకుడు ఒక్కడి మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలుచుకొనవలదు ఏలైన క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక